విద్య టీ ట్రే తీసుకుని మనోహర్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది మీరు లేస్తారా టీ తీసుకుని వచ్చాను పెట్టేకరా తాగుతాను ఉదయానని మొహం చూసి నా రోజంతా పాడు లేదు వెళ్ళో కోసం వేడివేడి ఆలూ తయారు తయారుచేయి మొహం బాగలేకపోయినా కనీసం అవేనా బాగా చెయ్యి చెయ్యి వెదవమొహం మనోహర్కి రోజూ అలవాటు విద్యని అలా అని తిట్టడం విద్య చూడ్డానికి మామూలు అమ్మాయిలా ఉండేది చూడ్డానికి పెద్ద అందంగా లేకపోయినా తన మనసు మాత్రం చాలా మంచిది తను ఎప్పుడు మనోహర్ మాటలని తప్పుగా తీసుకునేది కాదు తనలోనే తప్పులు వెతుక్కుంటూ ఉండేది దానికి కూడా ఒక కారణం ఉంది ఏంటి అంటే పెళ్ళయినా పదిహేనేళ్ల తర్వాత కూడా విద్య తల్లి కాలేకపోయింది మనోహర్ విద్య మీద కోపడ్డానికి ఇది కూడా ఒక కారణం నా కర్మ బాలేక నిన్ను పెళ్లి చేసుకున్నాను అమ్మకు పిచ్చిపట్టి నిన్ను నాకు భార్యగా ఎంచుకుంది నువ్వు అసలు చూడటానికి అందంగా ఉండవు సంతాన సుఖం కూడా ఇవ్వలేకపోయావు అరే అందులో తన తప్పేముంది అయితే అన్ని టెస్టులు చేసింది అయినా తను ఇంకా తల్లి కాలేకపోయింది ఇందులో తన తప్పేముంది అమ్మా నువ్వు నా తల్లివైయుండి విద్యాకి వత్తాసు పలుకుతున్నావు ఏ తల్లైనా తన కొడుక్కి కాకుండా కోడలికి సపోర్ట్ చేస్తుందా అసలేమాయి చేసింది దానిమీద అంత ప్రేమ నీకు విద్యని మీ నాన్న కోడలిగా కాదు కూతురులా చేసుకుని తీసుకొచ్చాడు ఇంకా తరడి తిట్టడం ఆపేయి మనోహర్ కాళ్ళు జాడించి అక్కడినుంచి వెళ్ళిపోతాడు విద్యా ఏడుస్తూ ఉంటుంది తన తల్లి కాంతా తనని ఓదారుస్తూ ఉంటుంది అత్తయ్యా నేనేం చేయను నేను ఒక తల్లిని కాలేకపోయాను నేను ఎలాంటి కోడలిని ఈ ఇంటికి ఎలాంటి సుఖాన్ని ఇవ్వలేకపోయాను అదే గ్రామంలో మనోహర్ స్నేహితుడు బిర్జు ఉండేవాడు మనోహర్ ఇంటినుంచి ఎప్పుడూ కోపంగా వెళ్ళినా బిర్జు ఇంటికి వెళ్ళి కూర్చునేవాడు ఏమైంది ఇంత కోపంగా ఎందుకున్నావు అదేరా రోజు ఆ విద్యా ముఖం చూసి చూసి చిరాకేస్తుంది అర్థం కావడం లేదు ఏం చెయ్యాలో అమ్మా నాన్న బలవంతంగా పెళ్లి చేశారు నాకు దానికి శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నా దాని ముఖం బాగుండదు ఇంకా అది తల్లి కూడా అవ్వలేదు పైగా మా అమ్మదాన్ని నెత్తిన పెట్టుకుంటుంది బావగారు వదినా టీ ఏమంది అరే సీమా నువ్వెందుకు టీ తెచ్చావు మీ వదిన ఏమైంది బావగారు తను మున్నీకి స్నానం చేయిస్తుంది తను అనింది నన్ను మీకు టీ ఇవ్వమని సీమ అందాన్ని చూసి మనోహర్ తన మాయలో పడిపోతాడు ఇంకా సీమాని అలానే చూస్తూ ఉంటాడు మనోహర్ ఓ మనోహర్ ఎక్కడ మునిగిపోయావు ఇది ఓ టీ తాగు తను ఎవరు అంతకుముందు ఎప్పుడూ ఇక్కడ చూడలేదు తను నా మరుదులు నిన్ననే సిటీ నుంచి వచ్చింది పదో తరగతి పాస్ అయ్యింది సీమాని చూసి మనోహర్ మనసులో ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇంకా అతను రోజు ఏదో ఒక సాకుతో బిర్జు ఇంటికి వచ్చేవాడు ఇంకా అతను కావాలని సీమాని అతని వైపు తిప్పుకుంటాడు మాట్లాడుతూ ఉంటాడు ఆ సీమా నిజంగా నువ్వు చూడటానికి చాలా అందంగా ఉన్నావు నీ కళ్ళు నీ కుర్రులు నిజంగా చాలా అందంగా ఉన్నాయి మీరెప్పుడూ నన్ను పొగుడుతూ ఉంటారు కానీ కాటుకు ఒక్కసారి కూడా నాకు తెచ్చివ్వలేదు మీ విద్యకైతే తెచ్చిస్తూ ఉంటారు కదూ చిన్న విషయమా రేపు చూడు నేను నిన్ను ముంచెత్తుతాను మరుసటి రోజు మనోహర్ ఇంట్లో దాచుకున్న డబ్బంతా పెట్టి సీమా కోసం నగలు కొంటాడు హా ఈ హారం నిజంగా చాలా అందంగా ఉంది ఇంకా ఈ వెండి పట్టీలు నాకోసం ఇంత అందమైన నగలు కానీ నాకు ఇన్ని నగలు ఎందుకు తెచ్చావు నేను కూడా నిన్ను అనుకున్నాను అసలు నువ్వు సీమా కోసం ఇంత ఖరీదైన నగలు ఎందుకు తీసుకుని వచ్చావు అసలు నీకు ఏం కావాలి సీమాకి కూడా సమాజంలో ఒక పరువు ఉంది నువ్వు రోజు ఇలా తనని కలవడానికి వస్తున్నావు పేరు లేకుండా ఎలాంటి సంబంధం లేకుండా నేనెక్కడ కాదన్నాను బిర్జు నేను సీమాకి పేరు ఇవ్వాలి అనుకుంటున్నాను సీమాని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను ఒకవేళ నువ్వు నా మాట ఒప్పుకుంటే నేను సీమాని చాలా సంతోషంగా చూసుకుంటాను తనకి ఎలాంటి లోటు రానివ్వను నువ్వు హాను చాలు సీమా రావడంతో నా జీవితమే మారిపోయింది అంతా అక్క బావా నేను మనోహర్ లేకుండా ఉండలేకపోతున్నాను నేను తనని చాలా ప్రేమిస్తున్నా కోని నువ్వు విద్యాని ఎక్కడ ఉంచుతావు నువ్వు సీమాని తనకి సవతిని చేసుకుని వెళ్తావా నువ్వు కంగారు పడుగు బిర్జు నేను విద్యాని అమ్మతో ఒక గదిలో ఉండడానికి పంపిస్తాను ఆ తరువాత పెద్ద ఇంట్లో నేను సీమ హాయిగా ఉంటాం మనోహర్ ఇంటికి వెళ్ళి తన రెండవ పెళ్లి విషయం తన తల్లి కాంత ఇంక తన భార్య విద్యతో చెప్తాడు ఏమన్నావు విద్యకి సవతిని తీసుకుని వస్తావా నువ్వు ఇంకొక పెళ్లి ఆలోచనని మెదడులో ఎలా రానిచ్చావు అసలు విద్య నీకోసం ఎన్ని చేసింది పదిహేను సంవత్సరాలు తను నీకు అంకితం చేసింది నువ్వు ఒక్క మాట చెప్తే అన్ని చేస్తుంది నువ్వు ఆ సీమపైన ఖర్చు చేసిన డబ్బంతా పొలంలో నీతో కష్టపడి విద్యనే జమ చేసిందే సమయానికి పంట చూసుకొని సమయానికి పంటకు నీళ్లు పోసి రోజూ అంతా పొలంలో తను నీతో కలిసి పని దాంతో దాంతోపాటు ఇల్లు చూసుకుంటుంది అయినా నీకు సిగ్గనిపించడం లేదా నువ్వు నిన్ను వచ్చిన అమ్మాయి అందరిని చూసి దానికోసం తప్పిస్తున్నావు ఇంకా దాన్ని విద్యకి సవతిని చేసి ఇంటికి తెస్తావా కొద్దిగైన కృతజ్ఞత లేదా నీకు మనోహర్ అత్తయ్యా శాంతించండి మీ ఆరోగ్యం పాడవుతుంది నువ్వు తనని ఇప్పుడు పెళ్లి చేసుకుని తీసుకొస్తావేమో ని చూడు ఒకరోజు నువ్వు బాధ అనుభవిస్తావు మనోహర్ సీమాని పెళ్లి చేసుకుంటాడు ఇంకా తను రావడంతోనే అమ్మా చూడు సీమాకి విద్యతో కలిసి ఉండటం ఇష్టంలేదు అందుకే నేను ఏమంటున్నాను అంటే నువ్వు విద్య ఎదురుగా ఉన్న చిన్న గదిలో ఉండండి ఆ ఖర్చులకి డబ్బులైతే నేను మీకు ఇవ్వలేను ఆ చిన్న భూమి చోటు మీరే ఉంచుకోండి విద్య అందులో వ్యవసాయం చేసి నీకు అమ్మకి కావలసిన డబ్బులు సంపాదించుకోండి సరేనా చూడండి ఇంట్లో ఉన్న చెత్తంతా త్వరగా బయటపడేయండి నేను ఈ దుర్వాసన ఇంకా భరించలేకపోతున్నాను మనోహర్ విద్యని నన్ను చెత్త అంటుంది తను నువ్వేం మాట్లాడువేంటి అత్తయ్య మీరు పదండి మనమింకా ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు విద్య ఇంకా కాంతా ఇంటి ఎదురుగా ఉన్న చిన్న గదిలో ఉంటారు సీమా అయితే అనవసరమైన ఖర్చులు పెట్టే అలవాటు ఎందుకు అంటే తను సిటీలో ఉండేదే అందుకే తను రోజూ మనోహర్ని సిటీ తిరగడానికి తీసుకుని వెళ్లేది నువ్వు అన్నావు నాకోసం సినిమాకి రెండు టికెట్లు తీస్తాను అని ఎలా అయినా నేను ఆ సినిమా చూడాలి నా స్నేహితురాలు రూప అయితే ఆ సినిమా ఎప్పుడూ చూసేసింది చూడు నా చేతుల్లో ఏముందో అరే ఇదైతే సిటీలో అన్నిటికన్నా పెద్ద సినిమా హాల్ ఇది చాలా ఖరీదై ఉంటుంది అరే నీ ముందు ఈ సినిమా టికెట్ ఖరీదెంతా చీపేంటి నువ్వు చెప్పావు నేను తెచ్చాను ఇలానే మనోహర్ రోజూ సీమాని తిప్పడం సినిమాకి తీసుకుని వెళ్ళేవాడు మెల్లిమెల్లిగా కాలం గడుస్తూ ఉంది సీమాకి ఇప్పుడు ఒక కొడుకు పుడతాడు కాని అనవసరమైన ఖర్చుల వల్ల మనోహర్ పనైపోతుంది అబ్బాయి పుట్టినరోజు అతను చాలా ఖర్చు పెడతాడు అతను అతని పొలం కూడా అమ్మేస్తాడు ఏం చేయాలి సీమా ఇల్లు ఎలా గడుస్తుంది నా దగ్గర అస్సలు డబ్బుల్లేవు మీకు సంతానం కావాలి అన్నారు నేను మీకు కొడుకునిచ్చాను నువ్వు మమ్మల్ని ఇలా పేదరికంలో చంపుతాను అంటే నేనిక్కడ ఒక్కరోజు కూడా ఉండను ఏం చెయ్యను ఎక్కడి నుంచి నా దగ్గర అంతా అయిపోయింది మనోహర్ అన్నయ్య విరిగాయి ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు మనోహర్ కాలు పాడైపోతుంది దానివల్ల అతను కుంటివాడవుతాడు ఇంకా అతను రోజూ అతను మంచం మీదే పడి ఉంటాడు రోజురోజుకి మనోహర్ ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది సీమ బీర్జు దగ్గరికి వెళ్తుంది ఇంకా కాస్త డబ్బడుగుతుంది వినండి మున్న ఆకలితో ఉన్నాడు వాడికి పాలు నుంచి తెచ్చిపెట్టను నచ్చాతి పూర్తిగా ఎండిపోయింది పాలు రావడం లేదు ఏమి తినకపోతే పాలు నుంచి వస్తాయి చూడు సీమా మనోహర్ని పెళ్లిచూసుకునే ఆలోచన నీదే ఇప్పుడు బాధ కూడా నువ్వే అనుభవించి తీరాల్సిందే మేము నీకు ఎన్ని రోజులు సహాయం చెయ్యాలి చెప్పు పోయిన వారం కూడా నువ్వు నన్ను ఐదువేలు అప్పు అడిగి ఇక ఇప్పుడు నన్ను క్షమించు వినండి మున్న ఆకలితో ఉన్నాడు వాడికి పాలు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టను నా ఛాతి పూర్తిగా ఎండిపోయింది పాలు రావడం లేదు ఏమి తినకపోతే పాలు ఎక్కడి నుంచి వస్తాయి ఇది నా కర్మఫలం నేను విద్య మరియు అమ్మతో చాలా తప్పుగా ప్రవర్తించాను అప్పుడే విద్య వస్తుంది తన చేతిలో భోజనం ప్లేట్ ఇంకా చెంబులో పాలు ఉంటాయి ఇదిగో సీమ నీకు మనోహర్కి రోటి ఇంకా పప్పు తెచ్చాను ఇంకా ఈ పాలు మున్నాకి పట్టు అక్క మీరు మాకోసం ఇంతలో ఆలోచించారా లేదు ఇదంతా నేను మున్నా కోసం చేస్తున్నాను వాడు ఇంకా పసివాడు మీరిద్దరూ చేసిన తప్పుకి శిక్ష ఆ బిడ్డెందుకు అనుభవించాలి మీ ఇద్దరిలో ఎవరికన్నా ఏదైనా అయితే వీడు అనాథౌతాడు అందుకే నేను బ్రతుకున్నంతవరకు నీది ఇంక నీ కుటుంబ ఖర్చు నేను చూసుకుంటాను నేను నీ కుటుంబాన్ని పోషిస్తాను అంతకన్నా మీరు నా నుంచి ఇంకేది ఆశించకండి కాంతాకే విద్య బాధ అర్థమవుతుంది మనోహర్ కళ్ళలో నీళ్లు నిండుతాయి అతను విద్య ఉండగా సీమాని రెండో పెళ్లి చేసుకున్నాడు కాని ఇవాళ కష్ట సమయంలో అందరూ మనోహర్ ఇంకా సీమాని చూసి మొహం తిప్పుకున్నా విద్య మాత్రం వాళ్ల చెయ్యి పట్టుకుని వాళ్ల కుటుంబం నాశనం అవ్వకుండా కాపాడింది బాబూ రోహన్ కృష్ణ ఫోన్ చేస్తున్నాడు చాలా రోజుల నుంచి అతను కాకా సంబంధం చెప్పాడు నీకోసం ఒక పని చేద్దాం రేపు వెళ్దామా ఓహో నాన్నా అంత తొందరేముంది నాదింకా తిరిగే వయసు పెళ్లి పేరు చెప్పి నాకు సంకెళ్ళి వేయకండి నోర్మయ్యి రోహన్ కృష్ణ నీకన్నా పెద్దవాడు తను అన్నీ ఆలోచించే నీకీ సంబంధం తీసుకొచ్చాడు నీకు తెలుసా వాళ్ల నాన్న ఆ ఊళ్ళో చాలా పెద్ద లాయరట అమ్మాయి కూడా లా చదువుతుంది ఒకసారి మామూలుగా వెళ్లి చూద్దాం అమ్మాయి నీకు నచ్చకపోతే వదిలేద్దాం సరేనా అది నిజం రోహన్ ఎన్నడూ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు కాని అమ్మా నాన్న బలవంతం పెట్టడం వల్ల మరుసటి రోజు వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్లారు ఆ అమ్మాయి పేరు కీర్తి కీర్తి వాళ్ల నాన్న చాలా పెద్ద మనిషి అది వాళ్ళిల్లు చూస్తానే అర్థమవుతుంది అక్కా నువ్వెక్కడికి తీసుకొచ్చావు వీళ్ళ ఆస్తి చూస్తుంటే మనతో సంబంధం కుదురుతుందంటావా అనవసరంగా అవమానపడటం నువ్వు నోరు మూసుకో ఆ అమ్మాయి వాళ్ల నాన్న మీ బావగారికి బాగా తెలుసు ఇంకా నీ ఫోటో చూసిన తర్వాత ఈ మాటలు మొదలయ్యాయి ఈ మాటలు ఆలోచించకుండా నోరు మూసుకొని కూర్చో అర్థమైందా రోహన్ అక్క కృష్ణ సరిగ్గా చెప్పింది అసలుకి రోహన్ మొదటి చుభుల్లోనే కీర్తి వాళ్ల నాన్నకు చాలా నచ్చాడు ఇంకా ఇప్పుడు కీర్తి ఇష్టపడేవంతు అక్క తను తనైతే కాదు కదా నేనైతే తన్ని పెళ్లి చేసుకోను అలా చెప్పి రోహన్ కోపంగా పైకిలేస్తాడు లేస్తాడు నుండి వెళ్ళిపోతాడు అసలుకే కీర్తి రంగు చాలా నల్లగా ఉంటుంది రోహన్ కీర్తి మొహం చూసిన తర్వాత తన గురించి ఇంకా తెలుసుకోవడానికి అస్సలు ప్రయత్నించలేదు రోహన్ అలా వెళ్ళిపోవడం చూసి కీర్తి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రోహన్ నేరుగా వెళ్లి తన కారు దగ్గర నిలబడ్డాడు అప్పుడు తన చెల్లి కృష్ణ అక్కడికొచ్చి ఇలా చెప్తుంది రోహన్ నీకేమైనా పిచ్చా నుండి అలా వచ్చేశావేంటి కీర్తి వాళ్ల నాన్నగారు ఏమనుకుంటారు ఓహో నీకు వాళ్ల గురించి అయితే బాధ ఉంది కానీ నీ తమ్ముడి గురించి లేదన్నమాట అక్కాను ఇక్కడికి రావటం కంటే ముందు ఒక ఫోటో ఉండాల్సింది అంత నల్లగా ఉన్న అమ్మాయిని నేనెప్పుడు పెళ్లి చేసుకోను వెళ్ళు త్వరగా నాన్న పిలుచుకోన్రా ఇంటికి వెళ్ళిపోదాం మనం ఆ కాస్త ప్రశాంతంగా ఆలోచించి రోహన్ కీర్తి మామూలు అమ్మాయి కాదు నీ గుర్తుందా మీ బావగారి కంపెనీలో ఒక ఫ్రాడ్ కేసు అయింది ఆ కేసుని కీర్తి వాళ్ళ నాన్నే వాదిస్తున్నారు చూడు రోహన్ అది మాత్రం నిజం నీకూ కీర్తికి పెళ్లి కాకపోతే మాత్రం వాళ్ల నాన్న ఈ అస్సలు వాదించరు ఇంకా మీ బావగారు ఆయన్నింకెవరూ రక్షించలేరు ఓహో అదా విషయం నువ్వు బావగారిని కాపాడటానికి నన్ను మేకలా బలివ్వాలనుకున్నావు లేదురా పిచ్చోడా నువ్వు బలి కావడానికి బకరావి కాదు నిన్నీ ఆస్తికి వారసును చేయాలనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ల నాన్నకి తనొక్కతే సంతానం ఒక్కసారి నీ కళ్ళు తీర్చి ఈ పెద్ద బంగళాన్ని చూడు తర్వాత చెప్పు ఏంటి నీ నిర్ణయం రోహన్కి వాళ్ళక్క అక్క ఉద్దేశం అర్థమైంది ఇప్పుడు అతని కళ్ళు కీర్తి ఉన్న రంగు కన్నా అతని నాన్నకున్న ఆస్తిపై పడింది అతను అత్యాసకు పోయి తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు కీర్తిని పెళ్లి చేసుకుంటాడు ఎలా అనుకున్నారో అలానే కీర్తి వాళ్ల నాన్నగారు కట్నం రూపంలో రోహన్కి తన కుటుంబానికి చాలా ఇచ్చారు అవన్నీ ఇచ్చినా కీర్తికి రోహన్ నుండి ప్రేమ లభించలేదు దేనికైతే తనకి హక్కుందో వినండి నాన్న మనిద్దరికి స్విట్జర్లాండ్కి రెండు టికెట్లు పంపారు మనం ఎల్లుండే బయలుదేరాలి ఏంటి ఎల్లుండా నాకు అసలు వీలు కాదు పెళ్లికి ఇప్పటికీ చాలా సెలవులు పెట్టాను నువ్వు ఈ టికెట్లు క్యాన్సిల్ చేయించు ఇంకా మీ నాన్నకి నా తరపున సారీ చెప్పు ఇది కేవలం ఆరంభం మాత్రమే తనతో ఉండడం తిరగడం అనేది ఇంకో మాట రోహన్ అసలు ఎప్పుడూ కూడా కీర్తివైపు ప్రేమగా చూడలేదు కీర్తికి నిజం అర్థమైంది కానీ తను ఏమీ చెప్పలేకపోతుంది తన లా చదువు పూర్తయింది అయినా తన ఇంటిని చూసుకోవాలని నిర్ణయించుకుంది రోహన్ని పూర్తిగా సంతోషపెట్టడానికి నిర్ణయించుకుంది ఇదిగోండి ఆలూ పరాటా మీకు చాలా ఇష్టం కదా అవును కానీ మా అమ్మ చేస్తేనే ఇష్టం అయినా నాకు ఇప్పుడు ఆకలిగా లేదు నువ్వు తీసుకెళ్ళు ఆఫీస్లో తింటాలే ఒక్కసారి తిని చూడండి నేను మీకోసం చాలా ప్రేమగా ఉండాను నాకెప్పటికీ అర్థం కావడం లేదు నువ్వు తెలివి తక్కువ నటిస్తున్నావా నీకు అర్థం కావడం లేదా నాకు నీపైన ఇంట్రెస్ట్ లేదని నువ్వు కూడా అలా అయితే అసలు మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు చెప్పండి మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేశారా అలానే అనుకో ఇంకా ఇది కూడా అర్థం చేసుకో మనం ప్రపంచం ముందు కలిసి ఉన్నాం కానీ కాదు అలా చెప్పి రోహన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కానీ కీర్తి చాలాసేపు అక్కడే నిలబడి ఏడుస్తుంది తన కలలన్నీ పూర్తిగా చిరిగిపోయాయి తను చెయ్యాలంటే ఇదంతా వాళ్ల నాన్నకు చెప్పి రోహన్కి బుద్ధి చెప్పగలదు అలా తను తనకి ఇంకా రోహన్కి ఉన్న మధ్య సంబంధానికి ఇంకా విలువ ఇవ్వాలి అనుకుంటుంది అందుకే కానీ రోహన్ ఆలోచనలు పూర్తిగా వేరు తన మనసులో గాని బుర్రలో గాని ఇప్పటికి పెళ్ల ఉన్నవాడికిందే లెక్క తనకు ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ రోహన్ ఆ అమ్మాయి పేరు షనాయా తనని రోహన్కి కొత్త అసిస్టెంట్గా అపాయింట్ చేశారు పాలలా తెల్లగా ఉన్న షనాయాని చూసి రోహన్ మాయలో పడ్డాడు హలో మిస్టర్ రోహన్ హలో సారీ నైస్ టు మీట్ యూ నేను షనాయా మీ కొత్త అసిస్టెంట్ని మనం కలిసే ఉంటాం నా ఉద్దేశం కలిసి పనిచేస్తాం మోస్ట్ వెల్కమ్ ప్లీజ్ కమ్ దిస్ రోహన్ షనాయా కోసం తన క్యాబిన్ తలుపులతో పాటు తన గుండె తలుపులు కూడా తెరిచాడు చాలా తక్కువ కాలంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది కానీ ఈ బంధం స్నేహం కన్నా కొంచెం ముందుగానే ఉంది రోహన్ రోహన్ నీతో టైం స్పెండ్ చేయడం అనేది మోస్ట్ అమేజింగ్ థింగ్ మై లైఫ్ మనిద్దరం ఇలా కలిసి ఉంటే ఎంత బాగుంటుంది కానీ ఆ కీర్తి ఏంటి నీకు నాకు మధ్య అడ్డుగోడలా నిలబడింది మన మనిద్దరం ఎలా ఒకటవుతాం తన గురించి నువ్వు ఒక్కసారి వాళ్ళ నాన్న ప్రాపర్టీ అంతా నా నేను తనని మెడపట్టుకుని బయట రోహన్ ఆలోచన గురించి కీర్తికి అస్సలు తెలీదు కీర్తి ఎలాగైనా వాళ్ల సంబంధాన్ని నిలబెట్టుకోవాలని ఆశిస్తోంది కానీ ఒకరోజు హఠాత్తుగా కీర్తి వాళ్ల నాన్న చనిపోయారని తెలిసింది ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే చనిపోవడానికి ముందు పూర్తి ఆస్తినంతా చారిటబుల్ ట్రస్ట్ కు రాసేశారు అది కీర్తికి కూడా ఇష్టమే తన నాన్న చనిపోయారనే విషయం తెలిసి కీర్తి ఏడుస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంది రోహన్ కోపంతో అంటున్నాడు ఒక విషయం చెప్పు మీ నాన్న తన ఆస్తిని దానం చేయాలనుకుంటే నిన్ను అసలు జాగ్రత్త మా నాన్న విషయం గురించి మర్యాదగా మాట్లాడు తనేం చేసినా నాకు చెప్పే చేశాడు మీరు నన్నే మీ దాన్ని కాదు అనుకున్నప్పుడు నా ఆస్తి మీకెలా సొంతమవుతుందనుకున్నారు కీర్తి మాటలు విని రోహన్ ఒక్కసారిగా తన చెంపపై కొట్టాడు కీర్తి రోహన్ కొట్టిన దెబ్బవల్ వచ్చిన బాధను అలాగే భరించింది కాని ఇప్పుడు తనకు జరిగేది తను భరించలేనిది మరుసటి రోజు రోహన్ షనాయాని తన వెంట పెట్టుకుని ఇంటికి తీచ్చాడు తన అమ్మా నాన్నతో చెప్పాడు అమ్మా నాన్న తను మేమిద్దరం ఎల్లుండి పెళ్లి చేసుకుంటున్నాం రోహన్ ఏం మాట్లాడుతున్నావు నీ భార్య కీర్తి మర్చిపోయావా ఏంటి లేదు నాన్నా తను నా కాదు తను నాకు భారం అక్క కోసమే తన నిన్నాళ్ళు భరించాను ఇంకా చాలు ఈ కర్రిదాని ముఖం నాకు చూడలేనిక తనకి చెప్పండి నోరు మూసుకుని వెళ్ళమనండి లేకపోతే తన గొంతు పట్టుకుని నేనే నెట్టేస్తా రోహన్ తల్లిదండ్రులు తనను చెప్పడానికి ప్రయత్నించారు కాని అదెక్కడా రాలేదు ఎందుకంటే అతని కళ్ళు తలకెక్కాయి తను ఎదురుగా సవతిని చూసి కీర్తి ఓపిగా పూర్తిగా నశించిపోయింది తనేం మాట్లాడలేదు తన సామాన్లు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది కీర్తి ఎక్కడికి వెళ్ళింది ఎలా వెళ్ళింది ఆ విషయం గురించి రోహన్ అస్సలు ఆలోచించలేదు అలానే షనాయా అని పెళ్లి చేసుకున్నాడు కొన్ని రోజులంతా సవ్యంగానే గడిచింది కానీ ఒకరోజు ఓ గాడ్ రోహన్ మీ అమ్మా నాన్నకు చెప్పు నేనేం మనిషిని కాదు అని వాళ్ళకి కాకలేస్తే వాళ్ళని వండుకొని తెరమని చెప్పు ఆహ్ నాకింక పడుకోవాలనుంది మాట్లాడుతున్నావు నువ్వు నేను మొదటి నుంచి ఇగ్నోర్ చేస్తున్నాను అంటే దాని అర్థం నువ్వు ఏం కావాలి అంటే అది చేయొచ్చు అని కాదు నువ్వు ఇంటి కోడలివి ఇల్లు చూసుకోవడం అందరినీ చూసుకోవడం నీ బాధ్యత కీర్తిలాగా ఏమన్నావు నువ్వు ఆ కీర్తియా తనతో నన్నెలా పోలుస్తున్నావు రోహన్ నువ్వు ఒక్క నిమిషం ఇలా అయితే కాదు కదా తన మీద నీ మనసు ఎలా విరిగిపోయిందో అలానే నా మీద కూడా విరిగిపోలేదు కదా సరేనా ఒక మాట మాత్రం విను రోహన్ నాకు ఆ కీర్తికి అస్సలు పోలికే లేదు తను చాలా తేలిగ్గా నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది కాని నేనలా వెళ్ళను రోహన్ షనాయా మధ్య రోజు గొడవలు జరుగుతూ ఉండేవి దానివల్ల రోహన్కి ప్రతిసారి కీర్తి గుర్తుకొస్తుంది తను కీర్తిని వెతకడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు కాన్ తనెక్కడా దొరకలేదు అలా ఒకరోజు మై లార్డ్ ఈ మనిషి నన్ను చాలా చాలా హింసించేవాడు వీళ్ళ అమ్మ నాన్న కూడా నన్ను రోజంతా తిడుతూనే ఉండేవారు భగవంతుని దేవి వల్ల నాకు విడాకులు ఇప్పించండి కానీ అది నా హక్కు మిస్టర్ రోహన్ మీ లాయర్ ఎవరు సార్ నా దగ్గర లాయర్ని పెట్టుకునే డబ్బు కూడా లేదు ఈ ఆడది నన్ను మొత్తం ముంచేసింది నా అలా అని రోహన్ ఏడుస్తూ ఉంటాడు అప్పుడు కోర్ట్ రూమ్ లోకి నల్లకోట వేసుకుని కీర్తి వస్తుంది ఇలా చెప్తుంది యురానర్ నేను కీర్తి నేను తన వకీల్ని నా దగ్గర పూర్తి సాక్ష్యాధారాలున్నాయి వీళ్ళ పెళ్లి అసలు చట్ట విరుద్ధము ఇందులో విడాకుల విషయం అసలు లేదు ఏంటి నేను సరిగ్గా చెప్పాను కదా మిస్టర్ రోహన్ కీర్తిని అలా చూడగానే రోహన్ ఏం మాట్లాడలేకపోయాడు ఎందుకంటే తన కళ్లల్లో నుండి వచ్చే నీళ్లు అవి చాలా చెప్పాయి తన మనసులో పశ్చాత్తాపడుతున్నాడు వైపు మొదటిసారిగా ప్రేమగా చూస్తున్నాడు